పద్మిని నమస్కారం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రశాంత నిలయం ఈ కథని శ్రీ గంజి సాంబశివరావు గారు వ్రాసారు ఇది దిక్సూచి పత్రికలో జూన్ రెండు వేల ఇరవై ఒకటి సంచికలో ప్రచురించబడింది కథలోకి వెళదామా ఇంకా ప్రశాంత నిలయం ఆనందరావుకి అరవై ఏళ్ళు పైబడ్డాయి ముక్కుసూటి మనిషి ఆచారం సంప్రదాయం అంటూ సనాతన భావాలు కలిగి ఉంటాడు అన్నపూర్ణమ్మగారు అన్ని విధాల అనుకూలవతి ఆయనకి ఆ దంపతుడికి ఒక కూతురు కొడుకును కూతురు పుట్టిన పదేళ్లకి కొడుకు పుట్టాడు కూతురు పెళ్ళై అత్తారింట్లో ఉంది కొడుకు పేరు వినయ్ అభ్యుదయ భావాలు కలిగి ఉంటాడు ఉత్తమ పుత్రుడు చదువు పూర్తయి రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు ఇంకా పెళ్ళి కాలేదు ఒకరోజు మధ్యాహ్నం భోజనం ముగించి కుర్చీలో కూర్చుని సీరియస్గా దేని గురించో ఆలోచిస్తున్నాడు ఆనందరావు ఏమిటండి అంత దీర్ఘాలోచనలో ఉన్నారు అంటూ వంటగదిలోంచి వచ్చింది అన్నపూర్ణమ్మ ఏమీ లేదు అయ్ మన వినయ్ గురించే వాడికి కూడా పెళ్లి చేసి మన బాధ్యత తీర్చుకుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు మన ఆరోగ్యము అంతంత మాత్రమే మందులతో కాలం గడుపుతున్నాం అన్నాడు ఆనందరావు మీరేమీ అధైర్యపడకండి అంతా సవ్యంగానే జరుగుతుంది మన సుపుత్రుడికి పెళ్లి చేసి మనవణ్ణి కూడా ఎత్తుకుని ముద్ద అడుగురుగానిలేండి అంది నవ్వుతూ అన్నపూర్ణమ్మ అబ్బా నీకు మాత్రం ఆ ఆశ లేదేమిటి అని చిలిపిగా అడిగాడు ఆనందరావు ఇద్దరు ఒకరిని చూసొకరు నవ్వుకున్నారు కొడుక్కి పెళ్లి సంబంధాల గురించి వాకపు చేసాగాడు ఆనందరావు ఏ సంబంధము సంతృప్తికరంగా అనిపించలేదు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సాయంత్రం అన్నపూర్ణమ్మతో హాల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు ఆనందరావు వినయ్ తండ్రితో ఏదో మాట్లాడాలని అక్కడే తచ్చాడుతున్నాడు ఏంట్రా వినయ్ కాలుగాలిన పిల్లలా అటూ ఇటూ తిరుగుతున్నావు ఏమిటి విషయం అడిగాడు ఆనందరావు కొంచెం తటపటాయిస్తూ ఏం లేదు నాన్న మీతో అమ్మతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పరా బయట వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఎందుకంత సంకోచిస్తున్నావు అని అడిగాడు ఆనందరావు వినయ్ ఎలాగోలా గొంతు పిగుల్చుకుని నాన్న మీరు కోపగించుకోనంటే ఒక విషయం చెప్తాను నేను మా ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి మాటిచ్చాను మీరు అనుమతిస్తే అంతటితో ఆగిపోయాడు వినయ్ ఏంట్రా ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నావా ఒళ్ళు దగ్గరుండే మాట్లాడుతున్నావా కోపంగా అరిచాడు ఆనందరావు కొంచెం శాంతించండి నాన్న ఆ అమ్మాయి చాలా మంచిది గుణవంతురాలు మనలాగే మధ్యతరగతి కుటుంబం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అన్నాడు వినయ్ ఆపరా నీ సోది నాకు ఈ ప్రేమ వివాహాల మీద సదభిప్రాయం లేదు ప్రేమ గుడ్డిది యవనంలో ఉన్న నీలాంటి వాళ్ళందరికీ సహజంగా కలిగే ఒక ఆకర్షణ మాత్రమే కోపంగా అన్నాడు ఆనందరావు రేయ్ వినయ్ ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళది ఏ కులం అడిగింది అన్నపూర్ణమ్మ వాళ్ళది మన కులం కాదమ్మా నేను ఆ అమ్మాయి గుణం ప్రవర్తన చూసి ఇష్టపడ్డాను అన్నాడు వినయ్ రే నీకు అసలు బుద్ధుందా కులాంతర వివాహం అది ప్రేమ వివాహం చేసుకుని రేపు మన బంధువుల దగ్గర తలెత్తుకుని తిరగలమా రెచ్చిపోతున్నాడు ఆనందరావు అవునరా ఎలాగైనా నీ మనసు మార్చుకుని ఆ అమ్మాయిని మర్చిపోరా అంది అన్నపూర్ణమ్మ వీరి మాటలతో కుంగిపోయాడు వినయ్ ఆ అమ్మాయికి మాట ఇచ్చానమ్మా ఇప్పుడు మాట తప్పి ఆ అమ్మాయికి అన్యాయం చేయమంటావా దయచేసి ఒప్పుకోండి నాన్న అని ప్రాధేయపడ్డాడు వినయ్ నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన నా నిర్ణయం మారదు నువ్వే నీ నిర్ణయం మార్చుకో అంటూ విస్సురుగా బయటికి వెళ్ళిపోయాడు ఆనందరావు వినయ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అన్నపూర్ణమ్మగారు ఎటూ సర్ది చెప్పలేక ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి భగవంతుడా అని మనస్సులోనే భగవంతుడిని ప్రార్థించింది ఈ సంఘటన తర్వాత కొన్ని రోజులు ఆ ఇంట్లో మౌనం రాజ్యం వినయ్ యాంత్రికంగా ఆఫీసుకు పోయి వస్తున్నాడు అలా రెండు మూడు నెలలు గడిచాయి ఒక సుముహూర్తాన వినయ్ సుశీలని రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని అమ్మా నాన్నల ముందు ప్రత్యక్షమయ్యాడు వారిని చూడగానే అన్నపూర్ణమ్మ ఆనందరావులు అవాక్ అయ్యారు వినయ్ సుశీలలు వారి పాదాలకు నమస్కరించబోయారు ఆనందరావు కాళ్ళు వెనక్కి లాక్కుంటూ చిచి మా కుటుంబం పరువు బజార్కి ఎక్కించావు కదరా అన్నపూర్ణ నేను బయటికి వెళుతున్నాను తిరిగి వచ్చేసరికి వాళ్ళు నా కంటికి కనపడకూడదు ఈ ఇంట్లో వాడికి స్థానం లేదని చెప్పు అంటూ చెక్క చెక్క బయటికి నడిచాడు ఆనందరావు వినయ్ గత్యంతరం లేక ఒకసారి అమ్మవైపు చూసి బరువెక్కిన గుండితో భార్యతో పాటు బయటికి దారితీశాడు తన ఫ్రెండ్స్ సాయంతో అద్దెకు ఒక ఇల్లు తీసుకుని కొత్త కాపురం పెట్టాడు కాలచక్రంలో రెండు మూడేళ్లు గిర్రుని తిరిగాయి ఒక్కగానొక్క కొడుకు ఎడబాటుతో ఆనందరావు అన్నపూర్ణమ్మలకు రోజులు భారంగా గడుస్తున్నాయి ఈ ఇంటి ముందు ప్రశాంత నిలయం అని ఉంది కానీ ఇంట్లో ప్రశాంతత లేదు బయటికి చెప్పుకోలేని మనోవ్యతతో ఆనందరావు ఆరోగ్యం క్షీణించసాగింది అకస్మాత్తుగా ఒకరోజు ఆనందరావుకి గుండెపోటు వచ్చి కుప్ప కూలిపోయాడు పక్కింటి పరంధామయ్య ఆయన కొడుకు సాయంతో నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేయించింది అన్నపూర్ణమ్మ వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని నాలుగైదు లక్షలు ఖర్చుగా అవ్వచ్చని డాక్టర్లు చెప్పారు ఎంతో కొంత డబ్బు పోగు చేసి అడ్వాన్స్ కట్టగలిగింది అన్నపూర్ణమ్మ భగవంతుని దయవలన ఆపరేషన్ విజయవంతం అయ్యింది ఆనందరావు మృత్యుని జయించాడు అన్నపూర్ణమ్మగారి ప్రార్థన ఫలించింది ఆనందరావును ఐసీయూలోనే కొన్ని రోజుల నుంచి సాధారణ గదిలోకి మార్చారు ఆసుపత్రికి ఖర్చుకి డబ్బు ఎలా కట్టగలిగావు అన్నపూర్ణ అని నీరసంగా ఆరా తీశాడు ఆనందరావు ఎలాగోలా లెండి మీ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు డిశ్చార్జ్ చేసే రోజు ఇంకా రెండు లక్షలు కట్టాల్సి రావచ్చు మన ఇంటి దస్తావేజులు ఇచ్చి తనఖా పెట్టమని పరంధామయ్య గారికి చెప్పాను మనకి ఆప్తుడు నమ్మకస్తుడు ఆ అన్నయ్య గారే కదండి అంది అన్నపూర్ణమ్మ కొద్ది రోజులు గడిచాయి ఆనందరావు గారిని డిశ్చార్జ్ చేసే రోజు రానే వచ్చింది రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు పరంధామయ్య ఇల్లు తనఖా పెట్టి డబ్బు తెచ్చావా ఆత్రుతగా అడిగాడు ఆనందరావు లేదురా ఆ అవసరం రాలేదు ఆ డబ్బు మీ వాడు చెల్లించాడు ఫ్రెండ్స్ ఎవరో మీ వాడికి సాయం చేశారట తటపటా ఇస్తూ చెప్పాడు పరంధామయ్య నిర్ఘాంతపోయాడు ఆనందరావు షాక్లోంచి తేరుకుని అవునా నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని వాణ్ణి ద్వేషించి దయాదాక్షిణ్యం లేకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను ఇంకా మా మీద వాడికి ప్రేమానురాగాలు ఉన్నాయా అవును వాడిక్కడికి వచ్చాడా ఆసక్తిగా అడిగాడు ఆనందరావు అడుగో తలుపు బయట అద్దంలోంచి మిమ్మల్నే చూస్తున్నాడు రోజు వచ్చి నీ ఆరోగ్యం గురించి తెలుసుకుని వెళుతున్నాడు నీకు గుండుపోటు వచ్చిన రోజే మా వాడు మీ వాడికి ఫోన్ చేసి విషయం చెప్పట్ట అని వివరించాడు పరంధామయ్య ఈ విషయం వినగానే ఆనందరావు మనసులో ఆత్మవివర్శ మొదలయ్యింది పుత్రోత్సాహం పెళ్లి లోకంలో ఎంతమంది ప్రేమ వివాహాలు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకోవటం లేదు వాడు ఉత్తముడని తెలిసి కూడా కొలపిచ్చితో వాడి పట్ల అమానుషంగా ప్రవర్తించి వాడి మనసు బాధ పెట్టాను అని మనసులో పశ్చాత్తాపంతో కుచించుకుపోయాడు మెల్లగా తల తిప్పి చేత్తో కొడుకుని దగ్గరికి రమ్మనమని సైకి చేశాడు వినయ్ డోర్ తీసుకుని భార్య సుశీలతో పాటు మెల్లగా తండ్రి దగ్గరికి వచ్చాడు సుశీల వినయంగా నమస్కరిస్తూ ఆనందరావు కాళ్ళ వద్ద నించింది కొడుకు కోడల్ని చూసి అన్నపూర్ణమ్మ కళ్ళు సంతోషంతో విప్పారాయి ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న ఏమీ లేదుగా ఆప్యాయంగా అడిగాడు వినయ్ బాగానే ఉన్నానరా అయినా మేము ప్రస్తుతం జీవితం అనే పుస్తకంలో చివరి అధ్యాయంలో ఉన్నాం ఈ అధ్యాయంలో ఇంకా ఎన్ని పేజీలు మిగిలి ఉన్నాయో కూడా తెలీదు బాబూ మా మీద నీకేం కోపం లేదా మమ్మల్ని మన్నించగలవా వినయ్ తండ్రి చేతుల్ని పట్టుకుని అయ్యో నాన్నా అంత మాట అనకండి మీరే నన్ను క్షమించాలి జరిగిన దానిలో నా తప్పు కూడా ఉంది వేరే గత్యంతరం లేక నేను అలా చేయాల్సి వచ్చింది ఇకపై ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మీకు మనవడు కూడా పుట్టాడు ఆనందని మీ పేరే పెట్టుకున్నాం మనవడితో ఆడుకుంటూ జీవితం ఆనందంగా గడపండి అని సంతోషంగా అన్నాడు వినయ్ అలాగే లేరా అంతకంటేనా నువ్వు కోడలు కూడా మీ ఇల్లు ఖాళీ చేసి మనింటికే వచ్చేయండి అని గద్గద స్వరంతో కంటతడి పెట్టుకున్నాడు ఆనందరావు నాన్న ప్లీజ్ ఏడవకండి మీ కన్నీళ్ళు నేను చూడలేను అని బాధతో అన్నాడు వినయ్ ఇవి కన్నీళ్ళు కాదురా ఆనంద భాష్పాలు అంటూ ఆనందరావు కళ్ళు తుడిచింది అన్నపూర్ణమ్మ ఇది ప్రశాంత నిలయం కథ ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి